ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్కు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైనటువంటి విశేషమైన అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఇది చాలా సింపుల్ బేసిక్ కాన్సెప్ట్, మనం తెలుసుకోవాలి. అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానము ఎందుకు చేయాలి, ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో మీరు చెక్ చేసుకోవచ్చు, నేను ధ్యానం ఎందుకు చేస్తాను. మొట్టమొదట ప్రాథమికంగా ఎక్కువ మంది ధ్యానం ఎందుకు చేస్తారు అని అంటే, ఈ దేహానికి వచ్చేటువంటి సమస్త రోగాలని తగ్గించుకునేదానికి ధ్యానం చేస్తారు. అయితే రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి, అసలు జబ్బులు ఎందుకు వస్తున్నాయి. ప్రాథమికంగా మనం తెలుసుకోవాలంటే, కొన్ని కొన్ని మన లోపల ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ని, ఆ బాధని, దుఃఖాన్ని మనం అణిచిపెట్టేసి ఉంటాం. ఇప్పుడు చెప్పింది కదా అమ్మాయి, ఆ అమ్మాయి ఎప్పుడు హ్యాపీగా ఉంటుందంటే కారణం ఏంటంటే లోపల ఏమీ దాచిపెట్టుకో, ఎవరున్నా సరే తన లోపల ఉన్నదాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే ఆ అహం వల్ల లోపల దాచిపెట్టుకుంటారు. అంటే మనం ఏదన్నా అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోని, ఈ 10 మందిలో మనం నవ్వచ్చా, నవ్వు వస్తే నవ్వచ్చా, ఏడుపు వస్తే ఏడవచ్చా, వాళ్ళందరూ నన్ను చూసేయమనుకుంటారు అనేసి మన లోపల కలిగేటువంటి భావాలని, ఎమోషన్స్ని లోపల అణిచిపెట్టేస్తాం. ఈవెన్ చాలామంది తుమ్ము వస్తే కూడా తుమ్మరు. అది యాక్చువల్గా అది న్యాచురల్ ఫినామినా, సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని లోపల అణిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా. మన లోపల కలిగే భావాలని, వాటిని మన లోపల అణిచిపెట్టే కొద్దీ అవి జబ్బులుగా దారితీస్తాయి. వాటినే బ్లాక్స్ అంటాం మనం. ఏమంటాము? బ్లాక్స్ అని అంటాం. అలాగే మానసికమైనటువంటి ఆందోళన, మెంటల్ టెన్షన్. ఈ మెంటల్ టెన్షన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? తోడికోడలు క్రియేట్ చేయట్లేదు, భర్త క్రియేట్ చేయట్లేదు, భార్య క్రియేట్ చేయట్లేదు, మనకై మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం? మనలో వచ్చేటువంటి ఆలోచనల ద్వారా. ఏం చేస్తున్నాము? ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. అర్థమైందే? సో ఆ మెంటల్ టెన్షన్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ టెన్షన్ అంతా కూడా శరీరం మీద చూపిస్తుంది, శరీరంలో రోగాలన్నీ బయటేస్తున్నాయి. సో ఈ మానసికమైనటువంటి ఆందోళన ద్వారా ఎక్కువ రోగాలు వస్తున్నాయి, దాన్ని తగ్గించుకోవాలి. మరి ఈ మానసికమైనటువంటి ఆందోళన మనసుకు సంబంధించింది. ఆ మనసుకు వేసేటువంటి మందు ధ్యానము, అది తప్ప ఇంకొకటి లేదు. డాక్టర్ల దగ్గరకు పోతే వాళ్ళు ఇస్తారు మందు. ఎందుకు ఇస్తారంటే పడుకోబెట్టేదానికి ఇస్తారు. ఈ మాత్ర వేసుకో, ఏం చేస్తావు, హాయిగా నిద్రపోతావు. అంతకు మించి ఆడ క్యూర్ అయ్యేదానికి వాళ్ళు మెడిసిన్ ఇవ్వరు. మనస్సుని క్యూర్ చేసుకునేదానికి మార్గము ధ్యానం ఒక్కటే తప్ప ఇంకేది లేదు. ఇంకొకటి తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే, ఒక ఇద్దరు బంధువులు వస్తున్నారు ఇంటికి అని అంటే ఇక ఉదయం నుంచి టెన్షన్ పడిపోతాం. వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఇక నా అది మనలోకి వస్తూనే ఉంటుంది ఆ ఒత్తిడి. అంతే అంటే మనము చేసే పని మీద మనము ధ్యాస పెట్టకుండా ఇతర వాటి మీద మనం ఎప్పుడైతే ధ్యాస పెట్టామో అప్పుడు మన లోపల ఆ ఒత్తిడి క్రియేట్ అవుతుంది, ప్రెషర్. కొంతమంది ఉండేది 2 చేతులు అయితే 4 చేతులతో పనిచేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఒత్తిడి వస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది మన లోపల, తెలియకుండానే అది జరుగుతుంది. బీపీ పెరిగిపోతుంది, ప్రెషర్ వస్తుంది. సో కాబట్టి ఈ మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ధ్యానం ద్వారానే తగ్గుతుంది. అలాగే సరికానటువంటి జీవనశైలి. మనం డైలీ లైఫ్ని అసహజంగా జీవిస్తున్నాం, సహజంగా జీవించడం లేదు. మానవుడు తన సహజత్వాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో అప్పుడు రెడీగా హాస్పిటల్స్ పెరిగిపోయినాయి. అవును, ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్స్ లేవే, ఇంతమంది డాక్టర్లు లేరే. కారణం ఏంటంటే అప్పుడు సహజంగా జీవిస్తున్నారు. 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు నిద్రపోతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఒకరు మేల్కొరు అప్పట్లో. కానీ ఈరోజు రాత్రి 11, 12 అయినా సరే నిద్ర రావట్లేదు, నిద్ర పోవట్లేదు. కారణం ఏంటి? ఎస్, తన సహజత్వాన్ని కోల్పోతున్నాడు మనిషి. కాలంతో పాటు పరిగెడుతున్నాడు, కాలంతో పాటు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి, అసహజమైన ఆహారాన్ని తీసుకుంటున్నాం మనం. సో మరి ఇవన్నీ ఒక దారిలోకి రావాలి అంటే టెన్షన్ ఉండకూడదు, ఒత్తిడి ఉండకూడదు, మన యొక్క జీవితం సక్రమంగా సాగాలి అని అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా హ్యాపీగా సాగుతుంటుంది, స్మూత్గా వెళ్తుంటుంది. ఇవన్నీ ఎక్కడ ఉండవు, హ్యాపీగా ఉంటారు.
సో ఇది ప్రాథమికంగా మనము ధ్యానంలోకి రావడానికి ఒక కారణము. మనం ధ్యానం చేయడానికి ఇది ఒక ప్రధాన కారణం. తర్వాత ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉండేది ప్రాణశక్తి అన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. దానికోసం ధ్యానం చేయాలి. అంటే మనం మూడు పూట్ల తినేటువంటి ఆహారం కాదు మనల్ని నడిపించేది, ఈ శరీరానికి శక్తినిచ్చేది. ఏంటి, మన లోపల ఒక ప్రాణశక్తి ఉంది, అది నడిపిస్తుంది. సపోజ్ ఎవరన్నా మనల్ని అడగవచ్చు, నేను ధ్యానం ఎందుకు చేయాలి, నేను హ్యాపీగా ఉన్నాను, నేను పుష్టిగా తింటున్నాను, బాగున్నాను అని. ఎస్, అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి, అయ్యా ఒక 5 రోజులు నీకు కావాల్సిన వంట చేసి పెడతాం, మీకు కావాల్సింది. అయితే ఈ 5 రోజులు రాత్రులు నిద్రపోకూడదు, మంచి వంటలు చేసి పెడుతుంటాం, కూరగాయలు మంచి వేసి పుష్టికరమైన ఆహారం పెడతాం, కానీ నిద్రపోకూడదు. 5 రోజుల తర్వాత ఏమంటాడా, నన్ను హాస్పిటల్కి తీసుకోండి అంటే. అంటే ఏమైంది, బాగా తింటున్నాడు కదా, బాగా తింటున్నాడు కదా, నిద్ర లేకపోతే ఏమైంది. ఎస్, అంటే నిద్రలో ఏదో జరుగుతూ ఉంది, నిద్రలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటే, ఆ నిద్రలో మనము ఆ ప్రాణశక్తిని తీసుకుంటున్నాం. ఏం చేస్తున్నాము, ఆ ప్రాణశక్తి అనేది శరీరానికి ఎంతో అవసరము. అది భోజనం ద్వారా, మనం తినే ఆహారాల ద్వారా అది అందదు. ఆ ప్రాణశక్తియే మనల్ని నడిపిస్తుంది అన్నటువంటి సత్యము ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తుంది. ధ్యానం చేయని బయట వాళ్ళని అడిగితే, నువ్వు రోజు చికెన్ మటన్ బాగా తినరా, బాగా బలం వస్తుంది అంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఆ సత్యం, దానిలో ఏమి లేదన్న సత్యం వాళ్ళకి తెలియదు. కేవలం ఆహారం ద్వారానే నేను బలవంతుడిని అవుతున్నాను అనేటువంటి భావనలో ఉంటారు ధ్యానం తెలియని వాళ్ళు. అదే ధ్యానం తెలిసిన వాళ్ళు, ఎస్, మనము కళ్ళు మూసుకొని ఆ శ్వాసని గమనిస్తూ ఉంటే మనలోకి ప్రాణశక్తి అద్భుతంగా వస్తుంది. నిద్రలో పొందేటువంటి ప్రాణశక్తి కంటే 3 రెట్లు అధికంగా మనం ఈ ధ్యానంలో పొందుతాము. ఎందుకంటే ఎరుకతో చేసేటువంటి నిద్ర ధ్యానము, అర్థమైందా, ఎరుక లేని ధ్యానము నిద్ర, 2 ధ్యానాలే. అక్కడ ఎరుకు ఉంటుంది, ఇక్కడ ఎరుక లేదు అంతే. సో కాబట్టి ఈ సత్యం తెలుసుకునేదానికి మనం ధ్యానం చేయాలి. తర్వాత ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలే వస్తాయి అన్నటువంటి సత్యం మనకు బోధపడుతుంది ధ్యానం చేస్తే. ధ్యానం లేక రాకముందంతా మనకు తెలియదు, జీవితం ఎలా నడుస్తుంది అన్నటువంటి సత్యం మనకు తెలియదు. ఏదో పోతా ఉంది, 3 పూట్ల తింటున్నాము, ఖానా పీనా ఊరు సోనా అంతే, తిన్నామా పడుకున్నామా తెల్లారింది, అట్లా ఉంటుంది జీవితం. ధ్యానం లేక వచ్చిన తర్వాతనే ఆ జీవితంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అనుభవిస్తుంటాం చక్కగా. ఎలా మాధుర్యాన్ని అనుభవిస్తాము అనంటే, నేను ఎలాంటి పనులు చేస్తున్నానో అలాంటి ఫలితాలు నేను పొందుతున్నాను, ఎలాంటి కర్మలు చేస్తున్నానో అలాంటి ఫలితాలే నాకు వస్తున్నాయి అన్నటువంటి సత్యం మనకు తెలుస్తుంది. ఏ విత్తు నాటితే ఆ పండునే కోసుకుంటాం మనం, అంతే కదా. మామిడి విత్తు నాటి జామ పండు రమ్మంటే రాదు కదా. అంటే నువ్వు చేసేటువంటి కర్మలను బట్టి నీకు ఫలితం ఉంటుంది. సో ఏం చేయాలి, నీ కర్మలు అద్భుతంగా చేయాలి. యోగ కర్మసు కౌశలం అన్నారు పెద్దవాడు. అంటే నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీ కర్మల్లో కౌశలం పెరుగుతుంది. ఎలాంటి కర్మలు చేయాలి అన్నటువంటి సత్యం నీకు తెలుస్తుంటుంది. ఎలాంటి కర్మలు చేయాలి, ఏ కర్మ చేస్తే నీతో పాటు నీ చుట్టూ ఉన్న అందరూ కూడా ఆనందంగా ఉంటారో అలాంటి కర్మలు చేయాలి, అంతే కదా. నువ్వు విజయమ్మ సెంటర్ పెట్టింది ఇక్కడ, ఆగే ఈ టైం ఆమె టీవీ చూసుకోవచ్చు, పిల్లకాయలకు మంచి మంచి వంటలు చేసి పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. మరి ఎందుకు పెట్టింది ఇక్కడ సెంటర్ అని అంటే, ఎస్, నేను ధ్యానం చేస్తే ఆనందంగా ఉన్నాను, ఈ ఆనందం అందరికీ అందాలి. ఎప్పుడైతే మనం నిస్వార్థమైనటువంటి కర్మలు చేస్తూ వస్తామో మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, వాటి ఫలితాలు మనం తప్పక పొందుతాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కర్మలు చేస్తే ఆ ఫలితం నీ దగ్గరికి వచ్చి తీరుతుంది, ఈరోజు కాకపోతే రేపు ఆ ఫలితం రాకుండా ఉండదు. సో ఈ సత్యం మనకు ధ్యానం చేస్తే తెలుసు. ఇంకొకటి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నటువంటి సత్యం మనకు తెలుసుకుంటాం ధ్యానం చేస్తే. ఇప్పటి వరకు నా జీవితం ఇలా అయిపోయింది, దానికి కారణము ఆ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, తోడుకోడలో, అత్తో మామో ఎవరో ఒకరు చూపిస్తూ ఉంటాం, వాళ్ళ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది అని. అదే ధ్యానం చేసిన వాళ్ళని అడగండి, ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళని అడగండి, ఏం చెప్తారు, ఎస్, ఒకవేళ ఇలా చూపిస్తున్నాము అని అంటే మిగతా 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. అంటే నువ్వు ఇతరుల్ని ఒక మాట అనే ముందు నిన్ను నువ్వు 4 సార్లు పరీక్షించుకో, 4 సార్లు చెక్ చేసుకో. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను, నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే అన్నటువంటి సత్యం మీరు తెలుసుకుంటే ఇక నప్పుడు నిలాప నిందలు ఏమి ఉండవు, ఎవరిని ఏమి అను. సో ఈ సత్యం మనం తెలుసుకునేదానికి ధ్యానం చేయాలి. నేను ఈ శరీరమే కాదు ఇంకా ఏదో అయ్యున్నాను
అనేటువంటి సత్యం తెలుసుకునేందుకు ధ్యానం చేయాలి. అంటే ఇప్పటి వరకు మనం ఏమనుకుంటూ వచ్చామంటే, నేను అంటే ఈ మేనుని చూసి నేను అనుకుంటున్నాం, అంటే ఈ శరీరాన్ని చూసి ఇదే నేను అనుకుంటున్నాం, కానీ ఇది కాదు నువ్వు, ఈ శరీరం కాదు నువ్వు. ఎందుకు కాదు అని అంటే, ఈ శరీరం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, బట్ నువ్వు శాశ్వతం, నువ్వు ఎక్కడికి పోవు, నువ్వు ఎప్పటికైనా ఉంటావు అంతే. నువ్వు శరీరాలు మారుస్తూ ఉంటావు, ఈరోజు ఏ శరీరమో రేపు ఇంకొక శరీరం. సో ఇది తెలుసుకునేదానికి మనం ధ్యానం చేయాలి, ఇంకే మార్గం లేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఈ శరీరం మాత్రమే అని అనుకుంటే అది చాలా చిన్న విషయం. అది ఈ కనిపించేటువంటి శరీరమే నేను, ఇంకేమీ కాదు అనుకుంటే ఎస్, వాడు శరీరంతోనే ఉంటాడు అంతే. మనమేం చేస్తున్నాం, ఇంకొక అడుగు ముందుకెళ్ళి నేను శరీరం కాదు ఇంకేదో అయ్యున్నాను, అది ఏమిటో తెలుసుకోవాలి, ఆ సత్యం నేను తెలుసుకోవాలి అని కూర్చొని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటే ఎస్, ఆ శరీర స్థితిని మనం దాటి ఆ మనోస్థితికి వస్తాం, నేను మనస్సుని అని అంట. ఇక్కడ ఇంకొకటి కూడా, ఎవరైతే శరీర స్థితిలోనే ఉంటారో, నేను శరీరాన్ని అని అనుకుంటూ ఉంటారో, వాళ్ళకి వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా శరీరం ఆపాదించుకుంటుంది. అంటే ఎవరన్నా ఏమన్నా అన్నా సరే, ఎవరన్నా తిట్టినా, ఎవరన్నా ఇంకొక మాట అన్నా, వాళ్ళకి వెంటనే ఒళ్ళు నొప్పులు రావడమో ఏదో ఒక జబ్బు శరీరానికి తీసుకుంటుంది. ఇంకొక స్టెప్ ముందుకేయాలి, అంటే నేను మనస్సుని అని తెలుసుకోవాలి. శరీరం దాటితే మనస్సు, ఆ మనోస్థితికి రావాలి. అలా కొన్ని జన్మలు గడుస్తాయి. అంటే వాళ్ళు ఏమన్నా సరే మనసు కాపాదించుకుంటారు, ప్రతిదీ మనసు ఆపాదించుకుంటుంది. ఏమన్నా దుఃఖిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, రోధిస్తూ ఉంటారు. సో మనస్సు బుద్ధి తర్వాత, నేను మనస్సును కూడా కాదు అని మనోస్థితిని దాటిన తర్వాత బుద్ధి స్థితి వస్తుంది. ఆ బుద్ధి స్థితిలో మనం అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాము, మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాము. ఆ మూడు స్థితులు దాటితేనే తర్వాత ఆత్మస్థితికి మనం చేరుకుంటాం. నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మ పదార్థాన్ని, ఆ భగవంతుడు నాలోనే ఉన్నాడు, నేనే ఆ భగవంతుణ్ణి అన్నటువంటి సత్యము మనకు తెలిసి వస్తుంది చక్కగా. కాబట్టి నేను శరీరమే కాదు, ఇంకా ఏదో అయ్యున్నాను అన్నటువంటి సత్యం మనం తెలుసుకునేదానికి ధ్యానం చేయాలి. తర్వాత, నా జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన నేను నేర్చుకునేందుకే అన్నటువంటి సత్యం మనం తెలుసుకుంటాం. మన జీవితంలో ఏమైనా జరగనివ్వండి, ఎందుకు, నేను నేర్చుకునేదానికి. ధ్యానం లేక వచ్చాము అంటేనే మనము నేర్చుకునేదానికి సిద్ధపడ్డామని అర్థం, గుర్తుపెట్టుకోండి. నేర్చుకునేదానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చాం. నేర్చుకునేదానికి సిద్ధపడని వాళ్ళు బయటే ఉన్నారు, అర్థమైందా? సో కాబట్టి నా జీవితంలో ఏం జరిగినా, నా కష్టానికి, నా దుఃఖానికి, నా లాభానికి అన్నిటికీ నేనే కారణము. నా భార్య ద్వారా, పిల్లల ద్వారా, భర్త ద్వారా, అర్థమైందా, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అందరూ నాకు నేర్పించేటువంటి గురువులే అని మనం అనుకోవాలి చక్కగా. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, హిమాలయాలకో ఎక్కడికో పోవక్కర్లేదు. మన చుట్టుపక్కల మనతో పాటు ఉండే వాళ్ళే మనకు చాలా నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నేర్చుకుంటే చాలు మనం, మన జీవితం ధన్యం. మనం ఏవైతే ఒక బంధాలను తెచ్చుకున్నామో ఈ జన్మలో ఈ శరీరంతో, ఆ బంధాలే మనకు ఎన్నో నేర్పిస్తూ ఉంటాయి. వాటి ద్వారానే మనం ఎంతో నేర్చుకొని ఎదుగుతూ ఉంటాం చక్కగా. ఎప్పుడు నేర్పిస్తాయవి? నువ్వు నేర్చుకునేదానికి సిద్ధపడితే. గుర్తుంచుకోండి, నువ్వు నేర్చుకునేదానికి నేను సిద్ధం అని అంటే అప్పుడు ఆటోమేటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్పుకుంది, నేను ఈరోజు అబద్ధాలే ఆడను అని అనుకున్నాం అనుకోండి, మంచిదే కదా. అప్పుడు ఏం జరుగుతుందంటే, భార్య, భర్త, పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు నీ దగ్గర అబద్ధాలు చెప్పించేటువంటి సంఘటనలే చేస్తుంటారు అక్కడ. అంటే నీకు అయ్యే ఎదురుపడుతుంటాయి, అవే ఎదురుపడుతుంటాయి. అక్కడ మనం కరెక్ట్గా ఉంటే ఎస్, మనం పాస్. ఈరోజు నేను కోపపడను, ఎవరి పట్ల కోపాన్ని తెచ్చుకోను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆ రోజు మన చుట్టూ జరిగేటివన్నీ కోపం వచ్చే పనులే జరుగుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఆధ్యాత్మికంగా నిన్ను ఉన్నతికి తీసుకెళ్లేందుకు నీ అంతరాత్మ నీ ముందు పెడుతున్నటువంటి ఒక పరీక్ష, అంతే ఇంకేం లేదు. ఈ మధ్య బెంగళూరు నుంచి ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఈరోజు ఒక చిన్న సంఘటన జరిగింది సార్, నా భార్య నన్ను బాగా టెస్ట్ చేసింది, అంటే ఏదో కొంచెం ఏదో పెట్టుకునింది కళ్ళెం, పెట్టుకున్న తర్వాత నేను ఏదో కొంచెం గట్టిగా కోపంగా అరిసేసిన తర్వాత వెంటనే చెప్తా ఉంది వచ్చి, మళ్ళా ఏమండి ఇది, జస్ట్ మీకు ఒక చిన్న టెస్ట్ చేశాను నేను, మీరు ధ్యానం చేస్తున్నారు కదా, కోపం తగ్గిపోద్ది అన్నారు కదా, ఇప్పుడు చెక్ చేసుకోండి మీకు కోపం తగ్గిందా లేదా, అర్థమైందా? అంటే ఇలాంటి పరీక్షలు మనకు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ పరీక్షల్లో నిలబడాలి. ఆ పరీక్షలో నిలబడితే నిన్ను ఇంకొక మెట్టుకి ముందుకు పంపిస్తాను. ధ్యానం చేయని వాడికి, ధ్యానం చేసేవాళ్ళకి ఒకటే డిఫరెన్స్, ఏమీ కాదు. వాళ్ళు అన్నిటిలోనూ దుఃఖాన్ని ఎత్తుకుతూ ఉంటారు,
మనం అన్నిటిలోనూ ఆనందాన్ని వెతుకుతూ ఉంటాం. ఇదొక్కటే, బికాజ్ మనకు తెలుసు, సత్యం తెలుసు కదా. సో కాబట్టి మనము ఖచ్చితంగా ఏం చేయాలి, మన ముందు జరుగుతున్న ప్రతి సంఘటన కూడా నాకు పాఠం నేర్పించేందుకే అది అక్కడ ఉంది. ఆ పాఠం నేర్చుకునేస్తే అది వెళ్ళిపోతుంది, అంతే, అది వెళ్ళిపోతుంది. తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే, ధ్యానం చేయడం ద్వారా, ధ్యానం ఎందుకు చేయాలి అని అంటే, జీవితాన్ని ఆనందంగా గడిపేందుకే చేయాలి. ఈ భూమి మీద జన్మ తీసుకున్నది దరిద్రము, దుఃఖము, బాధలు, కష్టాలు, వీటిని అనుభవించడానికి కాదు, ఆనందంగా జీవించేందుకే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము అన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్, నేను ఆనందంగానే ఉండాలనుకుంటున్నాను కదా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నాకు. ఇక్కడే జ్ఞానికి అజ్ఞానికి డిఫరెన్స్. జ్ఞాని ఏం చేస్తాడంటే, భార్య తిట్టినా నవ్వుకుంటూ ఉంటాడు. ఒక అజ్ఞాని ఏం చేస్తాడంటే, భార్య తిడితే వీడు కొడతాడు. అంటే ఈ కష్టాలు దుఃఖాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునేవాడు జ్ఞాని. అంటే అన్ని వేళలా హ్యాపీగా ఉంటాడు, అంతే. ఇవి తప్పవు, అందరికీ ఉంటాయి. భూమి మీద శరీరం తీసుకున్న అందరికీ ఉంటాయి, అందరికీ ఉంటాయి. అయితే ఇక్కడే ధ్యానికి ధ్యాని కాని వాళ్ళకి డిఫరెన్స్, భేదం ఏంటంటే, భార్య తొడబెల్లం పెట్టినా బెల్లం పెట్టినా హ్యాపీగా తీసుకుంటాడు, అర్థమవుతుందే. అదే అజ్ఞానం ఏం చేస్తాడు, భార్య తొడబెల్లమే పెడుతుంది, వీడు కర్రెత్తుకుంటాడు. సో ఇది డిఫరెన్స్, అంతే, ఇంకేం లేదు. సింపుల్, ప్రతి క్షణము ఆనందంగా జీవించేందుకు ఒక జ్ఞాని తపన పడుతూ ఉంటాడు. హ్యాపీగా ఉంటాను నేను అన్ని వేళలా హ్యాపీగా ఉంటాను. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, జీవితం పట్ల అలాగే ఇతర జీవరాశుల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించేందుకే ధ్యానం. మన పట్ల మనకు బాధ్యత ఉండాలి, మన జీవితం పట్ల మనకు బాధ్యత ఉండాలి, అలాగే మన చుట్టూ ఉన్న సకల చరాచర సృష్టి పట్ల మనకు బాధ్యత ఉండాలి. ఈ సత్యం మనకు ధ్యానం చేస్తే తెలుస్తుంది. నువ్వు ఇంట్లో కోడిని పెంచుకుంటున్నావు రోజు, దానికి గింజలు వేస్తున్నాము, నీళ్లు పెడుతున్నాము, హ్యాపీగా పెంచుకుంటున్నాం, ఆదివారం అయితే తీసుకెళ్లి కోసేస్తాం. చూసారా, అక్కడ ఎందుకు పెంచుతున్నాడు అంటే, దాని పట్ల ప్రేమ లేదు, దాని పట్ల ప్రేమతో పెంచట్లేదు, నాలుగు పట్ల ఉన్న రుచితో పెంచుతున్నాడు దాన్ని. అదే ఒక ధ్యాని అది చేయడు, ఒక జ్ఞాని అది చేయడు. తన వలే తన పొరుగు వారిని అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు, తనను తాను ఎట్ట చూసుకుంటుంటాడు, తన చుట్టూ ఉన్న అందరినీ అలానే చూసుకుంటాడు. తనలో అందరినీ, అందరిలో తనని దర్శించేవాడే జ్ఞాని, వాడే యోగి అని. ప్రతి రూపము నీ స్వరూపమే అన్నటువంటి సత్యం తెలుసుకోవడమే మనం ఈ ధ్యానం యొక్క లక్ష్యం. గుర్తుపెట్టుకోండి, నా చుట్టూ ఉన్న ప్రతి రూపాలన్నీ కూడా నా స్వరూపాలే. అప్పుడు ఆ కోడిని కోయము, ఆ మేకని తినము, అంతే కదా, నేను ఎలాగో అవి అలాగే. సో ఆ బాధ్యత మనకు వస్తుంది. అంటే మనతో పాటే అవన్నీ భూమి మీదకి వచ్చాయి నేర్చుకునేదానికి, హ్యాపీగా వాటి యొక్క అనుభవాలు పొందేందుకు వచ్చాయి అనే సత్యం మనకు తెలుస్తుంది ధ్యానం చేస్తే.